లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియల్ గారు 1956 మార్చి 28 చేసిన ప్రసంగం యోహాన్ సువార్త 8:58-59 యేసు, అబ్రహాం పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. లేఖనములను గూర్చి వారు ఆయనతో వాదించున్నారు. యోహాన్ సువార్త 8:55 మీరు ఆయన్ను ఎరుగరు, నేను ఆయన్ని ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడినయుందును గాని నేను ఆయన ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను. ఇది ప్రజలను గందరగోళపరిచింది. అబ్రహాము తన విశ్వాసము ద్వారా భవిష్యత్తులోని క్రీస్తును, లోకం యొక్క విమోచనను చూచాడు. మానవాళి యొక్క భవిష్యత్తును మరియు ఒకని వ్యక్తిగత భవిష్యత్తును చూచుటకు విశ్వాసమునకు శక్తి కలదు. సాంప్రదాయముగా మరియు ఆత్మీయముగా వారి విశ్వాసమును నడిపించిన ఒక జనాంగము ద్వారా ఈ ప్రపంచంలోనికి యేసుక్రీస్తు వచ్చాడు. అబ్రహాము ఆ జనాంగమును మంచి విశ్వాసం మీద ప్రారంభించాడు. వారి మధ్యలో యూదా జనాంగము విశ్వాసమును నిలబెట్టుకున్నది. బాప్తిస్మిత్ యోహాను వచ్చి మెస్సియా రాకడను గూర్చిన వార్తను ప్రకటించడం ద్వారా విశ్వాసమునకు సంబంధించిన ఒక నూతన యుగము ప్రారంభమైంది. మెస్సియా రాకను సిద్ధపరచు అతడు పశ్చాత్తాపమును బోధించుండినాడు. 400 సంవత్సరాలు వారు ఒక తక్కువ స్థాయి విశ్వాసంలో ఉన్నారు. అప్పుడు బాప్తిస్మిత్ యోహాను వచ్చి పశ్చాత్తాపాన్ని, పాపపు ఒప్పుకోలును బోధించాడు. రోమా గవర్నర్గా ఉన్న హేరోదు ఒక ఉన్నతమైన అధికారంలో ఉంటూ బహిరంగంగా పాపములో జీవిస్తూ ఉన్నాడు. మెస్సియా రాకొరకు మార్గమును సిద్ధపరచు పరిచర్య చేయుచున్న యోహానుకు ఇది ఒక గొప్ప ఆటంకంగా ఉంది. యోహాను హేరోదునకు సత్యాన్ని బోధించాడు. అయితే హేరోదు యోహాను జీవితాన్ని అంతమొందించాడు. అటువంటి పరిస్థితిలో యేసు ప్రత్యక్షమయ్యాడు. యేసు సత్యమును బోధించినప్పుడు ఆయన చంపుటకు వారు రాళ్లు తీసుకున్నారు. అయితే యేసు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకనగా ఆయన పని ఇంకా పూర్తి కాలేదు. ఆయన తన శిష్యులకు ఇంకా ఎక్కువ శిక్షణ ఇవ్వాల్సి ఉన్నాడు. సాతానుడు వాడుకున్నట్లు తన గుణశీలంలో ఏ లోపమును విడిచిపెట్టలేదని ఆయన చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 14:30 ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. మనము సాతానుకు అవకాశమిచ్చినప్పుడు మాత్రమే అతడు మనల్ని జయించగలడని యేసు చెప్పాడు. క్రైస్తవ గుణశీలం కొరకైన పరిపూర్ణమైన పునాదిని క్రీస్తు వేశాడు. ఆయన త్వరలో మరణించబోతున్నాడు. అయితే అలాంటి జీవితము దాచబడదు, లేక చంపబడదు, లేక భూమి క్రింద పూడ్చివేయబడదు. నీ జీవితంలో ఏ భాగంలోనైనను సాతానుకు అవకాశం లేని ఒక క్రైస్తవ గుణశీలమును నీవు కట్టుచున్నట్లయితే క్షమించలేని స్థితి, ద్వేషము, స్వార్థము మొదలైన ఏ విధమైన పాపము లేకుండినప్పుడు లోకమంతా నీకు వ్యతిరేకముగా ఉన్నను అవి నిన్ను జయించలేవు. యేసుతో ఆయన ప్రక్కన ఎవరున్నారు? యాజకుల, పరిపాలకుల, సైనికుల ఎవరూ లేరు. అయితే దేవు నుండి వచ్చిన ప్రశంసను ఆయన పొందుకున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను. ఎవరు ఎదిరించలేని ఒక శక్తి వలె యేసు సంచరించాడు. నీవు సత్యమును అనుసరించున్నట్లయితే నిన్ను గూర్చి, నీకు సంబంధించిన వాటినన్నింటిని గూర్చి దేవుడు జాగ్రత్త తీసుకుంటున్నాడని నీవు చూస్తావు. ఈ సత్యము పరలోకములో స్థిరపరచబడింది. నీవు పూడ్చివేయబడినను నీవు తప్పక తిరిగి లేస్తావు. యేసు పూడ్చివేయబడబోచున్నాడు గాని ఆయన నిశ్చయముగా తిరిగి లేవబోచున్నాడు. ఈ సూత్రము దేవుని ద్వారా స్థిరపరచబడింది. ఈ సత్యము నీలో ప్రభావం కలిగి ఉండునట్లు ఆయన చేయబోచున్నాడు. యేసు మరణము మరణము కాదు, అది జీవము. ఆయన సమాధి చేయబడట అనగా దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట. నీవు నిజంగా యేసుకు చెందినవాడవైతే నీకు మరణము, సమాధి, ఓటమి లేనే లేదు. యేసు మరణమును జయకరంగా ఎదుర్కొన్నాడు. ఆయన శిష్యులతో మరణాన్ని గురించి మాట్లాడుతూ కొంతకాలము నేను మీతో ఉండను గాని నేను తిరిగి లేచి మీతో నిరంతరం ఉంటాను అని ఆయన చెప్పాడు. ప్రజలు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడవచ్చు, రాళ్లతో కొట్టవచ్చు మరియు చంపవచ్చు, గాని మీ హృదయాల్లో దేవునికి నమ్మకంగా ఉండండి. అప్పుడెవరూ మీకు ఏమీ చేయలేరు.